మహేంద్ర గారు, నేను ఈ పెళ్ళిని అంగీకరించలేను. మీ చెల్లి పెళ్ళిని నువ్వు అంగీకరించలేవా? అవును మిత్ర గారు, చిన్నత్తయ్య గారికి నచ్చకుండా ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి. చిన్నత్తయ్య గారికి జానుని కోడలిగా అంగీకరిస్తేనే ఈ పెళ్ళి అంగీకారం అవుతుంది. ఇలా అంగీకరించకుండా దొంగ పెళ్ళిలా చేసుకుంటే దీన్ని పెళ్ళి అని అనరు. లక్ష్మి, నువ్వే ఇలా మాట్లాడితే ఇక పిన్ని ఎలా మాట్లాడుతుంది? అయినా మేమందరం ఉన్నాం కదా పిన్నితో మాట్లాడడానికి. అవును లక్ష్మి, నువ్వేం కంగారు పడకు, మేం చూసుకుంటాం. వద్దత్తయ్య, ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు. నేను ఈ పెళ్ళిని అంగీకరించనత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. జాను ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టగా చిన్నత్తయ్య గారు జానుని ఇరికిస్తే నువ్వేం భయపడకు. మొన్న జరిగినట్టుగా ఈసారి ఏం కాదు. ఎందుకంటే జానుకి అండగా వివేక్ నిలబడతాడు కాబట్టి. ఎందుకు చెప్తున్నానో విను లక్ష్మి. లేదత్తయ్య, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారి మీ మాట వినందుకు నన్ను క్షమించండి అత్తయ్య అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు లక్ష్మి. మరోవైపు దేవయ్య అని మాత్రం, ఏం చెప్తున్నావు మనీష, కన్ఫర్మ్ అంటే ఇది మాత్రం పెళ్ళే అంటే ఇప్పుడు గుళ్ళో నీ కొడుకు ఆ జాను మెడలో తాళి కట్టబోతున్నాడంటే అని ఈ విధంగా చెప్పగానే దేవయ్య అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనం వెంటనే ఆపాలంటే పదంటే అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు సంజన చేతిలో ఉన్న తాళిని తీసుకొని పరిగెత్తుకుంటూ వివేక్ వెళ్తాడు. ఖచ్చితంగా వీళ్ళందరూ నా పెళ్ళిని ఆపేస్తారు, వీళ్ళు రాకముందే నేను జాను మెడలో తాళి కట్టి తీరాలి అని అంటూ వెంటనే జాను అని పిలవగానే కళ్ళు తెరిచి జాను చూస్తుంది. ఏమైంది వివేక్ అని అనగానే, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటూ వెంటనే జాను మెడలో మూడు ముళ్ళు వివేక్ కడతాడు. జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన మెడలో పడిన తాళిని అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే అదే సమయానికి వివేక్, లక్ష్మి, అరవింద అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి జాను మెడలో పూర్తిగా వివేక్ తాళి కట్టేస్తాడు. దేవయ్య అని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూసారా అంటే ఇప్పుడు ఏం జరిగిందో నేను చెప్తూనే ఉన్నానంటే ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకమని ఎప్పుడైనా అర్థమైందా? అయినా చివరికి ఇప్పుడు జాను నీ ఇంటి కోడలిగా రాబోతుందంటే, లేదు లేదు మనీషా, నేను ఎప్పటికీ ఆ జానుని నా కోడలిగా అంగీకరించను. అప్పుడు వెంటనే దేవయ్య అని కోపంగా తాళిని తెంపబోతూ ఉంటుంది. ఆగు దేవయ్య అని అనగానే వెంటనే దేవయ్య అని అలా కోపంగా చూస్తూ ఉంటే వివేక్ జాను మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు వివేక్కి భార్య, తాళిని తెంపే హక్కు నీకు లేదు అని అరవింద అనగానే, ఏంటక్క తాళిని తెంపే హక్కు నాకు లేదా? వాడు నా కొడుకు, నాకు నచ్చని పెళ్లి చేసుకుంటే నా ఇంటి కొడలిగా నేను ఎలా అంగీకరిస్తానక్క? నువ్వు కూడా అలాగే చేస్తావా? దేవయ్య అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నాకు నచ్చకున్నా నేను ముందు లక్ష్మిని ఈ ఇంటి కోడలిగానే తీసుకుని వచ్చాను, కానీ ఆ తరువాతే లక్ష్మిని నేను ఇంటి కోడలిగా అంగీకరించాను. తన మంచి మనసు నడవడిక, తను నలిగరితో మెదిలే తీరును బట్టి నేను కూడా అలాగే ఒప్పుకోవాలి అని అంటారు. అంతేనాక ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి అని వివేక్ కూడా అనగానే, నువ్వు చేసిందంతా చేసి నువ్వు మధ్యలో మాట్లాడకరా, ఇప్పుడు నీ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎవరినైతే ఇంటి కొడలిగా తెచ్చుకోకూడదని అనుకున్నానో దాన్ని ఇంటి కొడలిగా తీసుకుని రావాలని నువ్వు అనుకున్నావు. రోడ్డు మీద వెళ్ళి ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళైనా సరే కోడలిగా అంగీకరిస్తాను, కానీ దీన్ని మాత్రం అంగీకరించను అంటే ఏంటి చిన్నత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకంటే నా చెల్లి అంత హీనంగా ఉందా? అవును, నాకు ముందు నుంచే నువ్వంటే నచ్చదు, ఇక నీ చెల్లంటే ఎలా నచ్చుతుందని అనుకున్నావు అని అనగానే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సరే అత్తయ్య, అయితే నా చెల్లి మెడలో ఉన్న తాళి తీసే ముందు మీ మెడలో ఉన్న తాళిని కూడా తీయండి, ఆ తర్వాత నా చెల్లి మెడలో ఉన్న తాళిని నేనే తీయిస్తాను అని చెప్పగానే దేవయ్యని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నేనెందుకు తీస్తాను, నాకేం అవసరం? మరి
చిన్న మామయ్య గారు ఎక్కడో ఉన్నా కూడా ఆ తాళిని మీ మెడలో ఎందుకు ఉంచుకున్నారు? తీసేయండి. నేను వచ్చినప్పటి నుండి ఇంతవరకు చిన్న మామయ్య గారు ఇంటికి కూడా రాలేదు కదా. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని వినబడింది. మరి అలాంటప్పుడు ఇంకా తాళిని ఉంచుకోవడం ఎందుకు? తీసేయండి అని అంటూ అలా తాళిని తీయబోతూ ఉంటే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు దేవయ్యని మాత్రం గట్టిగా లక్ష్మి చేయిని పట్టుకుంటుంది. ఎందుకు ఆపిస్తున్నారు చిన్నత్తయ్య? మీకే అలా ఉంటే మూడు ముళ్ళు కట్టిన జానికి వివేక్కి ఇంకెలా ఉండాలి అని అనగానే దేవయ్యని అలానే చూస్తూ ఉంటుంది. అమ్మ నువ్వు అవునా అవునన్నా కాదన్నా, తనే నా భార్య, నా భార్యని ఇంట్లోకి రానివ్వకపోతే నేను కూడా రానమ్మా, నా స్థానం ఏంటో జాను స్థానం కూడా ఒకటే అని తేల్చి చెప్పే కానీ దేవయ్యని కోపంగా అక్కడి నుండి మనిషిని తీసుకుని వెళ్ళిపోతుంది. దేవయ్యని అక్కడి నుండి వెళ్ళిపోగానే వివేక్ చాలా బాధపడతాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, చెప్పాను మిత్రగారు ఇదే జరుగుతుందని, చిన్నత్తయ్య గారిని బాధపెట్టడం కరెక్ట్ కాదు. వదిన ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు కదా వదిన, మళ్ళీ జానుకి ఏం కాకుండా నేను కాపాడుకోవాలంటే మూడు ముళ్ళు కట్టడమే ఒక పరిష్కారమని నేను అనుకున్నాను వదిన. అప్పుడు అరవింద వెంటనే, ఇప్పుడు అనుకున్నా ఏం ప్రయోజనం లక్ష్మి, ఎలాగో వివేక్ జాను మెడలో తాళి కట్టాడు, ఇక జరగాల్సిన కార్యక్రమం గురించి మనం ఆలోచించాలి. అప్పుడు సంజన వెంటనే, జాను లేకపోతే మా అన్నయ్య చచ్చిపోతాడు వదిన, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, నన్ను క్షమించు. సంజన నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? వద్దు ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయి వదిన. అప్పుడు వెంటనే జాను అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు జయదేవ్ మాత్రం, ఇదిగోరా దండలు మార్చుకోండి, ఆ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఇక మనం ఇంటికి వెళ్దాం అని అనగానే వెంటనే వివేక్ జాను మెడలో పూలమాల వేయగానే వెంటనే జాను కూడా పూలదండ వివేక్కి వేస్తుంది. ఇక ఇద్దరు కూడా అమ్మవారికి మొక్కి ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు మాత్రం దేవి అని కోపంగా ఉంటుంది. అదే సమయానికి కార్నుడి దిగగానే, అన్నయ్య మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడబోతున్నారు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అన్నయ్య అని అంటూ వెంటనే సంజన వెళ్ళి హారతి ప్లేట్ని తీసుకొని వస్తుంది. ఆంటీ అదిగో వచ్చారంటీ, మీరు వెంటనే నిప్పుడు లగర్చండి, మీ ఎంత కోపం ఉందో అంత కోపాన్ని చూపించండి ఆంటీ, వెళ్ళండి ఆంటీ అని మనీష చెప్పగానే వెంటనే దేవయ్యని కోపంగా వెళ్తూ ఉంటుంది. అదే సమయానికి సంజన హారతి ఇస్తూ ఉండగా హారతి ప్లేట్ని క్రింద పడేస్తుంది. ఏం చేస్తున్నావు శుభమా అని హారతి ఇస్తుంటే, అలా హారతి ప్లేట్ని క్రింద పడేసావేంటి దేవయ్యని? ఏంటక్క నేను వీళ్ళ పెళ్ళిని ఎప్పటికీ అంగీకరించను, అసలు ఇది నా కోడలేంటి, ఇది నా కోడలు కాదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఎలా వచ్చావో అలావి వెళ్ళిపో అని దేవయ్యని అంటూ ఉంటే, అమ్మ నాతో పాటు ఈ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా, జాను కూడా తనకు హక్కు ఉంది, అప్పుడు అరవింద కూడా నీకెంత హక్కు ఉంటుందో జానుకు కూడా ఇంట్లో ఉండే హక్కు అంతే ఉంటుంది దేవయ్యని అని అనగానే దేవయ్యని ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది.